హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చేపల ఇగురు నేను చూపిస్తున్నట్లుగా మీరు చేసుకుంటే ఈ చేపల ఇగురు చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం చింతపండు తీసుకుని ఒకసారి క్లీన్ చేసి కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి మనం చేపలు తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు కూడా తీసుకోవాలి నేను హాఫ్ కేజీ చేపలు తీసుకుంటున్నాను కాబట్టి చింతపండు తక్కువగానే తీసుకుంటున్నాను ఇది ఎలా ప్రక్కన పెట్టుకుని చేపలు కూడా బాగా క్లీన్ చేసి తీసుకోవాలి ఇవి క్లీన్ చేసేటప్పుడు చివరిగా వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా నీళ్లు వేసి వన్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి ఆ నీళ్లు బయట వేసి ఇంకోసారి మంచి వేసి కడుక్కోవాలి అలా అయితే నీచు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి ఒక పాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇలా బాగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే చేపల ఎగురు అంత బాగా వస్తుంది ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఆయిల్లో కొంచెం జస్ట్ కుక్ అయితే సరిపోతుంది వన్ కప్పు సన్నగా కట్ చేసిన టొమాటోస్ వేసుకోవాలి వన్ కప్పు ఆనియన్స్ వేసేటప్పుడు హాఫ్ కప్పు టొమాటోస్ వేసుకుంటే చేపల ఎగురు బాగుంటుంది మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టమాటోస్ని టూ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి టమాటోస్ని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి అలా అయితే గ్రేవీ చిక్కగా ఉంటుంది ఇవి బాగా స్మాష్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు టేస్ట్కి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చింతపండుని తీసుకుని చేత్తో ఈ విధంగా కలిపితే చింతపండు గుజ్జ అంతా నీళ్లలోకి వచ్చేస్తుంది ఈ వాటర్ ఇందులో వేసుకుని బాగా కలిపి గ్రేవీని టూ మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు క్లీన్ చేసిన చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి మనం ఫిష్ వండేటప్పుడు మాత్రం ఏదైనా వెడల్పాటి మూకుడు తీసుకోవటం మంచిది అలా అయితేనే ఫిష్ చెదిరిపోకుండా నీట్గా వస్తాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మనం పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి ఫాస్ట్గా కలిపితే అవి ముక్కలుగా విడిపోతాయి ఇలా అన్నింటినీ తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇంకో వన్ మినిట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మూత ఓపెన్ చేసి కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టేయండి కొత్తిమీర ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మానేయండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత చూస్తే ఫిష్ కంప్లీట్గా మనకి కుక్ అయిపోతాయి ఫిష్ కుక్ అవ్వటానికి మనకి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఇలానే కదపకుండా వదిలేయండి ఇవి చల్లగైన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫిష్ ఎంత నీట్గా వచ్చాయి గ్రేవీ కూడా ముక్కల్ని అంటుకుని చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ రెసిపీ తప్పనిసరిగా ట్రై చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్